Right, welcome back to the debate. Srinivas Rao, it is clear. While service rules prakarangani, lekapothe central, union government norms prakarangani, All India Services yokka anibandha prakaram, it is clear entante, meeru ekkada pani chesina false information communicate cheyaddu union government ki, or sambandhita shakhiki anedi clear ga undi. Unnappudu, yeah, definitely ga state lo pani chestunnappudu, state government సూచనల మేరకు పనిచేయాల్సి ఉన్నప్పుడు స్టేట్ గవర్నమెంట్ సూచనల మేరకు పనిచేయాలి. ఇట్ డజంట్ మీన్ తప్పుడు సమాచారం కేంద్రానికి ఇవ్వమని కాదు కదా. ఇప్పుడు దానివల్లనే కేంద్రం ఇంత సీరియస్గా రియాక్ట్ అవుతుంది. ఎందుకు ఈ ఆల్ ఇండియా సర్వీసెస్ అధికారులు ఈ స్థాయికి ఇదవుతున్నారు అనేది పెద్ద ప్రశ్న. ఎగ్జాంపుల్ ఆంధ్రప్రదేశ్ ఈ స్థాయికి ఇదవుతున్నారు అన్నారు. అంటే ఇదవుతున్నారు అంటే ఏమవుతున్నారు? ఎందుకు సారిపోతున్నారు? అది వాట్ ఇప్పుడు మనకు ముఖ్యమంత్రులుగా పనిచేసిన వాళ్ళల్లో అత్యంత అమాయకులు ఉన్నారు. టిఎన్జి లాంటి వాళ్ళు చాలా క్రిమినల్ మైండ్తో. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. మన రాష్ట్రానికి 2 సార్లు ముఖ్యమంత్రిగా వేసిన ఒక డాక్టర్ గారు, ఆయన దగ్గర ఫైల్ రాగానే ఆ ఫైల్ చదవకుండా లాస్ట్ పేజ్కి వెళ్ళిపోయి నాట్ అని రాసి 2 చుక్కలు పెట్టి అప్రూవ్డ్ అని రాసి కింద సంతకం పెట్టాడు. డాక్టర్ గారు అదేదో కాంట్రాక్టర్ ఫైల్. ఆ కాంట్రాక్టర్ ఏదో బయట 10 కోట్లు అప్పు తెచ్చి రోడ్డు వేసి బిల్లు కోసం వెయిట్ చేస్తున్నాడు. మరి నాట్ అప్రూవ్డ్ అని అంటే నాట్ అప్రూవ్డ్ అని ఇక్కడ పెట్టంగానే ఆయనకి కాంట్రాక్ట్ చెప్తారు. ఫైల్ కాలేదని కాంట్రాక్టర్ సాయంత్రానికి కొడుకు తీసుకొచ్చి సూట్ కేసు ఇచ్చేవాడు. అప్పుడు ఆ ఫైల్ తెప్పించి నాట్ ఎన్ఓటీ నాట్ రాశారు కదా, ఆ టీ పక్కన ఈ రాసి ఫైల్ ఇచ్చేసేవాడు. వెరీ గుడ్. ఇప్పుడు ఏమైంది? అది నోట్ నోట్ అప్రూవ్డ్ కింద ముఖ్యమంత్రి గారి సంతకం. ఇలాంటి ముఖ్యమంత్రి కూడా ఉంటారా? జేసీ గారు చెప్పాలి, కాబట్టి రామంజీ గారు చెప్పాలి. ఐఏఎస్ అధికారులు స్వేచ్ఛగా వాళ్ళ మనస్సాక్షితో పనిచేస్తే ఇట్లాంటి అవకతవకలు ఏ స్థాయిలో సాధ్యం కాదు, అస్సలు సాధ్యం కాదు. కానీ దురదృష్టవశాత్తు 99% అధికారులు రాష్ట్ర ప్రయోజనాలకి కాకుండా నాయకుల ప్రయోజనాల కోసం పనిచేయటం వల్ల ఇవన్నీ జరుగుతున్నాయి. అసలు ఇది చాలా చాలా టెక్నికల్ సబ్జెక్ట్ అండి. ఆర్థిక శాఖ నిర్వహణ, రుణాలు, రుణాల రకాలు, అసలు ఎఫ్ఆర్బిఎం ఫుల్ ఫామ్ చెప్పమంటే ఎంతమంది ఆర్థిక మంత్రులు చెప్తారు? కాబట్టి తెలీదు. రకరకాల కారణాలతో ఈ అధికారులే ఈ మంత్రులకు చెప్తారు, సార్ ఇలా చేస్తే మనకు లోన్ వస్తుంది, అలా చేస్తే మనకు లోన్ వస్తుంది. ఇంతవరకు మీరు ఈ ఐఏఎస్లు అంటున్నారు, కానీ ఈ మింటిలో ఒక సెంటెన్స్ కూడా ఉంది, సెంట్రల్ సర్వీస్ నుంచి డిప్యూటేషన్ మీద వచ్చిన వాళ్ళు ఇందులో ఉంటారు. మీరు సత్యనారాయణ పేరు స్పష్టంగా చెప్పాలి. సత్యనారాయణ ఐఏఎస్ అధికారి కాదు, ఆయన సెంట్రల్ సర్వీస్ నుంచి వచ్చాడు. ఈ రోజు ఈ దిక్కుమాలిన ఐడియాలు మొత్తం జగన్మోహన్ రెడ్డికి ఇస్తుంది సత్యనారాయణ. రావత్తు మిగతా వాళ్ళది నామ మాత్ర పాత్ర. అంటే వాళ్ళు ఇప్పుడు ఏం చేయలేదు. నామ మాత్ర పాత్ర అని ఎలా అంటాం సార్? ఆయన ఇచ్చారు కొన్ని వీడు తీసుకోవాలని ఏముంది, ఆలోచించుకోవచ్చు కదా. ఎవరు? ముఖ్యమంత్రి గారు గాని లేకపోతే రావత్ గారు గాని సెక్రటరీ, ప్రిన్సిపల్ సెక్రటరీ ఎవరైతే ఉన్నారు? అయ్యో, ముఖ్యమంత్రి కావాల్సిందే వాళ్ళు కదా. ఇప్పుడు అది చెప్పండి మరి. అంటే ఇప్పుడు ముఖ్యమంత్రి కాకముందు డబ్బులు ఎలా వస్తాయి అనేది విజయసాయి రెడ్డి చెప్పాడు. ఓకే, సూట్ కేసులు కంపెనీలు పెడితే వస్తాయని. ఇప్పుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత త్రూ ప్రాపర్ ఛానల్ వివిధ శాఖల నుంచి కేంద్రం నుంచి తెచ్చుకోవాలంటే ఏం చేయాలో? ఇలాంటి రాష్ట్రాల్లో కాబట్టి జేపీ గారు మాట్లాడినప్పుడు రాజ్యాంగం ప్రకారం రూల్స్ ప్రకారం మాట్లాడారు. అలా పరిపాలన ఎక్కడ జరగటం లేదు. అలా జరిగినట్లయితే జేపీ గారు కూడా ఈ వ్యవస్థలో ఆనందంగా పనిచేసి ఉండేవాళ్ళు కదా. ఎందుకు వదిలేసి వస్తారు బయటికి? ఈ వ్యవస్థలో జరుగుతున్న దారుణాలు ఆయన ప్రత్యక్షంగా చూడలేక దీన్ని మారుద్దామని ఆయన ప్రయత్నం చేశారు. తర్వాత ఇలాంటి అనుభవాలు ఎన్నో పెద్దల రామానాయుడు గారు ఎదుర్కొని ఉంటారు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి లాంటి వ్యక్తికి
ఆయనది రహదారి కాదు కదా. జగన్మోహన్ రెడ్డి గారి దారి ఎప్పుడు రహదారి కాదు, ఆయన ఎప్పుడు కూడా పక్కదారే. ఆయన సందుంటాయన్న, సందుల్లోనే అన్ని వ్యవహారాలు నిర్వహిస్తాడు. ఇప్పుడు ఢిల్లీలో కూడా రాష్ట్ర ఆర్థిక మంత్రి, రాష్ట్ర ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి వీళ్ళంతా ఎక్కడ ఉంటున్నారు? ఇంకోటి అసలు మీరు చాలా చదివారు కానీ ఈ మింటులో ఇంకో సెంటెన్స్, ఇంకో మొన్న వేరే లెటర్లో ఉందండి, రాష్ట్ర ప్రభుత్వం ఇద్దరు కన్సల్టెంట్ ఏర్పాటు చేసుకుంది లోన్స్ తెప్పించుకోవడానికి. ఎస్బీఐ నుంచి ఒకరిని, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మాజీ అధికారి, బ్యాంకులకి బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉన్న వాళ్ళకి పర్సెంటేజ్లు ఇచ్చి లోన్స్ తెచ్చుకుంటున్నారు. పర్సెంటేజ్లు ఇచ్చేవాడు ఎప్పుడు కూడా త్రూ ప్రాపర్ ఛానల్ పనిచేయడు, త్రూ ప్రాపర్ ఛానల్స్ పనిచేయడు. వాడు చెప్తాడు, లూప్ హోల్స్ చెప్తాడు, మీరు అలా అప్లై చేయండి మేము ఇలా ఇస్తాము అని. చాలా మంది పర్సనల్ లోన్స్ కి అప్లై చేసేటప్పుడు ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ పరిమితి సరిపోకపోతాయి. ఫర్ ఎగ్జాంపుల్ మీకు 10 లక్షలు, అలాంటిదే ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వంలో జరుగుతుంది. రైట్. అయితే ఇక్కడ ఒక విషయం నేను మీకు థ్యాంక్స్ చెప్తానండి, మనం రోజు చాలా డిబేట్స్ పెడుతున్నాం కానీ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రజలకి ఏబిఎన్ ఛానల్ ద్వారా రాష్ట్రాన్ని రక్షించాలనుకుంటే వీలైనంత వరకు మీరు ఆర్థిక పరిస్థితి ఎలా ఉందనేది జగన్మోహన్ రెడ్డి రోజు చెప్పకపోయినా మీరు చెప్పండి. కారణం ఏంటంటే అసలు శ్రీలంక మిగతా వదిలేసేయండి, కోవిడ్ వల్ల టూరిజం దెబ్బతిని శ్రీలంక కాస్త ఇబ్బందుల్లో ఉంది, మళ్ళీ టూరిజం పుంజుకుంటే శ్రీలంక నార్మల్ గా వస్తుంది. ఆంధ్రప్రదేశ్ పుంజుకోవడానికి ఎక్కడ హోప్ ఉంది? స్కోప్ ఏముందనేది మీ ప్రశ్న. ఆంధ్రప్రదేశ్ పుంజుకోవడానికి ఎందుకంటే పెట్టుబడి రావట్లేదు కదా, పెట్టుబడి రానప్పుడు రైట్, ఇంకా వేరే అవకాశం కోలుకోవడానికి అవకాశం లేదు. ఇంకో విషయం, చాలా మంది అనుకుంటున్నారు ఈ ప్రభుత్వం పోయి ఇంకో ప్రభుత్వం వస్తే కోలుకుంటామని. అప్పుడు కోలుకోవటానికి కూడా 10-15 సంవత్సరాలు పట్టే విధంగా జగన్మోహన్ రెడ్డి ఆర్థిక వ్యవస్థను నాశనం చేశారు. రైట్. జయప్రకాష్ నారాయణ గారు నిజానికి